హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ రిటైర్డ్ ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు బత్తుల బ్రహ్మయ్య గారి ప్రథమ సంవత్సరిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బంధువులు, మిత్ర బృందం, సహచరులు, కుటుంబ సభ్యులు కలిసి మార్చి 2న బుధవారం నాడు ప్రకాశం జిల్లా కనిగిరిలోని సుభాష్ రోడ్లో గల బ్రహ్మయ్య గారి స్వగృహం నందు జరగనున్న వర్ధంతి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. బ్రహ్మయ్య గారి స్వగ్రామమైన కనిగిరి మండలం లింగారెడ్డిపల్లిలో స్మారక భవన నిర్మాణాన్ని అత్యంత సుందరంగా అధునాతన రీతిలో ఆయన కుటుంబ సభ్యులు నిర్మించారు. బత్తుల బ్రహ్మయ్య ఉద్యానవనం పేరుతో స్మారక రూపంలో భవనాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మయ్య గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం లింగారెడ్డిపల్లి బ్రహ్మయ్య స్మారక చిహ్నం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుండి వర్ధంతి వేడుకలను కనిగిరి సుభాష్ రోడ్లోని బ్రహ్మయ్య గారి స్వగృహమునందు నిర్వహించనున్నారు. ఈ సంవత్సరిక కార్యక్రమానికి ధర్మపత్ని బత్తుల కొండమ్మ, కుమారులైన మరియు కోడళ్ళైన బత్తుల ఋషేంద్ర కుమార్, బత్తుల శివరాం ప్రసాదరావు, బత్తుల రామ్మోహన్ రావు, బత్తుల సుబ్రహ్మణ్యం, బత్తుల రామకృష్ణ దంపతులు మరియు మనుమళ్ళు, మనవరాళ్ళు, తమ బంధువులు, సహచరులు, మిత్రులను మరియు జర్నలిస్టు సోదరులను హాజరు కావాలని ఆహ్వానించారు. కాగా బ్రహ్మయ్య గారి వర్ధంతి సందర్భంగా కనిగిరి పట్టణంలోని యాచకులకు, అనాథులకు స్నేహహస్తం సుధీర్ బాబు ద్వారా అన్నదాన కార్యక్రమాలను పలుచోట్ల చేపట్టనున్నారు.